మీ పిల్లలకు జాన్సన్స్ బేబీ పౌడర్ ఇంకా వాడుతున్నారా? అయితే ముందు తెలుసుకోండి. 2018 డిసెంబర్లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లో క్యాన్సర్ కారకాలు ఉండొచ్చని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. చిన్నపిల్లల చర్మరక్షణ కోసం చాలామంది జాన్సన్ కిట్లనే ఎంపిక చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీ బేబీకి జాన్సన్స్ బేబీ పౌడర్ యూస్ చేస్తున్నారా? అయితే ప్రమాదమే. ఏంటి షాకింగ్గా ఉందా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాన్సన్స్ బేబీ పౌడర్ విషయం షాకింగ్గా ఉందా? అవును, అసలు విషయం ఏంటంటే జాన్సన్స్ బేబీ పౌడర్లో ఆస్బెస్టాస్ ఉన్నట్టు అమెరికా హెల్త్ రెగ్యులేటరీ కమిటీ గుర్తించింది. అమెరికాకు చెందిన ఈ మల్టీనేషనల్ ఫార్మస్యూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్కు ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 130 ఏళ్ల అనుభవం ఉన్న ఈ కంపెనీకి మార్కెట్లో మంచి పేరుంది. ఈ కంపెనీ 2003 నుంచి తన ఉత్పత్తులను చైనాలో తయారు చేసి అమెరికాకు సరఫరా చేస్తుంది. తాజాగా అమెరికాకు చెందిన హెల్త్ రెగ్యులేటరీ కమిటీ జాన్సన్ పౌడర్లో ఆస్బెస్టస్ ఉన్నట్లు వెలుగులోకి తెచ్చిన ఘటనతో ఈ సంస్థ బ్రాండ్ ఒక్కసారిగా పడిపోయింది. జాన్సన్ అండ్ జాన్సన్ రకరకాల ఉత్పత్తులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ బేబీ పౌడర్ విషయంలో మాత్రం వివాదాలు తప్పడం లేదు. గతంలో కొందరికి ఈ పౌడర్ వల్లనే క్యాన్సర్ సోకిందని వార్తలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదుల విషయంలో కోర్టు కంపెనీకి జరిమానాలు కూడా విధించింది. ఇదిలా ఉండగా ఈ సంస్థ ప్రతినిధి నికోల్సన్ మాట్లాడుతూ FDA నమూనాల పరీక్షలో 0.00002% కంటే తక్కువగా ఆస్బెస్టోస్ ఉందని కనుగొన్నారని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర సంస్థలు ఎంత మొత్తం ఉండాలనే అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ధారణ చేయలేదని తెలిపారు. ఈ కంపెనీ బేబీ పౌడర్తో సహా వివిధ ఉత్పత్తులపై ఇప్పటికే వేలాది కేసులను ఎదుర్కొంటుంది. దీంతో మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని బద్దీ ప్లాంట్ నుంచి శాంపిల్స్ సేకరించారు. ప్రముఖ వార్తా సంస్థ అయిన రాయిటర్స్ కథనాన్ని బేస్ చేసుకొని డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఈ శాంపిల్స్ సేకరించినట్లు తెలిపింది. అసలు ఈ రాయిటర్స్ కంపెనీ ఏం చెప్పింది? బేబీ పౌడర్లో ఉన్న ఆస్బెస్టాస్ వల్ల పిల్లలకు క్యాన్సర్ వస్తుందని ఈ కంపెనీకి కొన్ని దశాబ్దాలుగా తెలుసని, అయినా కంపెనీ ఆ విషయాన్ని బయట పెట్టడం లేదంటూ ఈ సంస్థ చెప్పింది. డ్రగ్స్ అధికారులు శాంపిల్స్ సేకరించారన్న కథనంపై జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నుంచి ఎలాంటి రియాక్షన్ వెంటనే రాలేదు. అయితే అదే వారంలో రాయిటర్స్లో వచ్చిన కథనాన్ని మాత్రం ఖండించింది. అది కేవలం ఏకపక్షమని, అబద్ధమని, రెచ్చగొట్టేలా ఉందని ఆ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ సురక్షితమైంది, అందులో ఎలాంటి ఆస్బెస్టాస్ లేదు అని కంపెనీ స్పష్టం చేసింది. దీనికి 100,000 మందికి పైగా పురుషులు, మహిళల మీద ఎన్నో పరిశోధనలు చేశాం. ఆస్బెస్టాస్ వల్ల కలిగే ఎలాంటి వ్యాధులు వీరికి రాలేదు. కొన్ని వేలకు పైగా ఇండిపెండెంట్ టెస్టులు జరిగాయి. మా బేబీ పౌడర్లో ఎలాంటి ఆస్బెస్టాస్ లేదని ప్రపంచంలో ప్రముఖ ల్యాబ్లు కూడా స్పష్టం చేశాయని ఈ కంపెనీ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా 2019 అక్టోబర్లో ద న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం జాన్సన్ అండ్ జాన్సన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బేబీ పౌడర్ సేఫ్ అంటూ 33,000 బాటిల్స్ ఈ బేబీ పౌడర్ని మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించేశారు. దీనికి కారణం ఏంటి అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పరిశోధనలు ఈ బేబీ పౌడర్లో క్యాన్సర్ని కలిగించే ప్రమాదకరమైన ఆస్బెస్టాస్ ఉండడమేనని చెప్పింది. అంతేకాకుండా $100,000,000 పెనాల్టీలను కూడా కట్టడానికి ఒప్పుకున్నట్టు ఈ కథనంలో పేర్కొన్నారు. ఎప్పుడో 2018-2019 జరిగిన వాటి గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాం? ఎందుకంటే ఇప్పుడు మరొక విషయాన్ని కంపెనీ చెప్పింది. అదేంటి అనేది NDTV వారు May 2020 ఒక వార్తను ప్రచురించారు. ఈ వార్త సారాంశం ఏంటి అంటే ఈ కంపెనీ దాదాపుగా 19,000 కేసులు ఎదుర్కొని అలాగే ఇంకా కేసులను ఎదుర్కొంటున్నట్టుగా చెప్పారు. అన్ని కేసులు వారి బేబీ పౌడర్లో క్యాన్సర్ని కలిగించే ప్రమాదకరమైన ఆస్బెస్టాస్ ఉండడమే. దీనికి ఆ కంపెనీ May 19, 2020 ఒక వార్తను విడుదల చేసింది. అది ఏంటి అంటే వారి పౌడర్ అమ్మకాలను అమెరికా మరియు కెనడా దేశాల్లో నిలిపివేస్తున్నాము అని. ఇన్ని కేసుల వల్ల సేల్స్ పడిపోయినట్టు, దానివల్ల వీటి అమ్మకాలను ఈ దేశాల్లో ఆపేస్తున్నట్టుగా వీళ్ళు చెప్పారు. ఎంత జరుగుతున్నా అమెరికాలో ఎక్కువ కేసులు, ఎక్కువ పెనాల్టీలు ఉన్నాయని
వీళ్ళు అక్కడ అమ్మకాలను ఆపేశారు. కానీ మిగతా ప్రపంచం మొత్తం అమ్మకాలను యథావిధిగా సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ టాల్క్ బేస్డ్ బేబీ పౌడర్, అందులోని యాస్బెస్టాస్ వల్ల మొత్తం ఈ ప్రమాదం వచ్చింది. ఇది ఫ్రెండ్స్ టాల్క్ బేస్డ్ బేబీ పౌడర్ పరిస్థితి. ఇప్పుడు ఈ పౌడర్ వాడాలో లేదో మీరే నిర్ణయించుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో ఏ క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి.